శ్రీకాళహస్తిలో ప్రముఖ వ్యాపారవేత్త సీతారామరెడ్డి కోడలు డాక్టర్ అశ్విని ఆత్మహత్య కలకలం రేపింది. టిఫిన్ గురించి రాజేష్ రెడ్డి అశ్విని మధ్య గొడవ జరిగింది. అయితే అశ్వినిది నిజంగానే ఆత్మహత్య లేదా హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అశ్వినినే మేనమామ నర్సారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. దీంతో ఆమె భర్త రాజేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. టిఫిన్ గురించి గొడవ జరిగిన తరువాత రోజే అశ్విని ఇంట్లో విగత జీవిగా కనిపించడంతో పోలీసులు రాజేష్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. శ్రీకాళహస్తిలో డాక్టర్ అశ్విని నిన్న తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్య కొంత వివాదాస్పదంగా మారింది. దీంతో బంధువులు ఏదైతే అశ్విని బంధువులు పాండిచ్చేరి సమీపంలోనే పండూరు నుంచి ఇక్కడికి రావడానికి నిన్న సాయంత్రం 4 గంటలు పట్టింది. సాయంత్రం 4 గంటల తర్వాత వారు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని శవాన్ని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే మొత్తం మీద కొంత వివాదంగా ఉంది. ఏదైతే అశ్విని తరఫు మేనమామ కానీ ఆమె బంధువులు చెప్తున్నది ప్రకారము ఆమెను ప్రాక్టీస్ మానేయమని ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఆ విధంగా ఆమె ఆత్మహత్యకు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిందని చెప్తుంటే, మరోవైపు ఏదైతే వీళ్ళు డాక్టర్ రాజేష్ ఏదైతే అశ్విని భర్త స్నేహితులు చెప్తున్నది 21 కోట్ల ఆస్తికి సంబంధించి వివాదం ఉంది. ఆ వివాదానికి సంబంధించి వాళ్ళ బంధువులు ఏదైతే మేనమామ తరఫు వాళ్ళు ఆ ఆస్తిని బలవంతంగా రాయించుకోవడానికి ప్రయత్నిస్తారో ఈ నేపథ్యంలో ఆమె మనస్తాపానికి గురైంది అని అంటున్నారు. అశ్విని ഇവിടെ ടൈഡ് ആയിട്ട് ചെയ്യുന്നുണ്ട് ചൊല്ലിയാച്ചി. പിന്നെ ആള് അവിടെ ഇരിക്കും അഡ്വക്കേറ്റെല്ലാം കൂട്ടിക്കിട്ട് ഇങ്ങ് വന്നാച്ചി. വന്ന് 24/4/2024 അവിടെ 11:30 കംപ്ലൈൻറ്റ് രസീഡ് കംപ്ലൈൻറ്റ് കൊടുത്ത് എഫ്ഐആർ രജിസ്റ്റർ പണിയാച്ചി. നാണ്ട് നാക്ക് അക്ക കുന്തിര് അശ്വിനി ഫോൺ മാണ്ടാടി ഫോണിൽ ഏഴ്ച്ചിന്തി ఏమి మాట అడిగితే ఈ మరి వచ్చి 3 దినాలుగా నేను భోంచాలమ్మా, నేను అమ్మమ్మ మరి నన్ను మధ్యాహ్నం సమయాలు చేయమని టార్చర్ ఇస్తారు సుజాత వాళ్ళదా మెయిన్ ఆరంభాన ఉండి డౌరీ డౌరీ పేయ్. మరి మాది పెద్ద ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ, మాకుళ్ళ ప్రచన ఉండి ఇప్పుడు వాళ్ళు చెప్పిరే అన్ని కోడి ఆస్తికి ఉండి దాని అంతా నేను ఆశపడను. మాకు అక్క కుంతురు దానికోసం దా నేను ఈ నిమిషం వరకు పోరాడి మా బిజినెస్ దగ్గర దానికి ఇచ్చని చెప్పి సమ్మతి చేస్తారు అన్నీ పండుటిల్ ఇల్లు ఉండి మా విలేజ్లో ఒక ఎంటీ ప్లేస్ అన్నీ మాకు ఏం షేరో మా నాయన చెప్పిన మరి వాళ్ళ మా అక్కకి ఒకే కుంతురు ఆ షేర్ పూరా వాళ్ళకి దావచ్చు. ఇప్పుడు మాట్లాడి ఉంటుంది ఈ లీవ్కి రాగా మీ నాయన సొత్తంతా మన పోయి లక్క ఎత్తి ఎంత ఉండి అక్కడ అంటే అక్కడ 20 కోట్లు ఈ పైకా ఉండి మాకే తెలియదండి. ఇప్పుడు దాకా తెలుసు, ఒక వర్షంగా తెలుసు. దానిలో ఉండి నేను ట్రైన్ చేసి ఉండే వకీలను పిలిచింపోవాలా, పిలిచింపోయి ఆ సొత్తంతా ఆకుపేట చేసి అశ్వినికి ఎట్టనా చీసి ఇచ్చేవాళ్ళ అటాన్ని లోడ్ పడింది. డైలీ ఆ సుజాత దా అండి డైలీ వాళ్ళకి ముందు కొంతలు ఉండి మా అక్క అన్యాయంగా చచ్చిపోయారు హార్ట్లో వాళ్ళకి ఏదీమే తెలియదు. ఇప్పుడు ఆస్తి మీరు రాయించుకోవాలని చూస్తున్నారండి? లేదండి అమ్మారంతా ఒక ప్రచనీయం లేదండి. ఆస్తి ఎత్తింది మాకు నా షేర్ నాకు వస్తే చాలు, మా అక్క కుంతురు షేర్ మా అక్కకు వస్తే చాలండి. అమ్మారంతా ఆశపడి ఉంటే నేను ఇంకా ఒకటి చెప్తూ అంటే అది బాగా ఉండదు. 70 సవరన్ ఒకే గోల్డ్ బ్యాంకులో ఉండి నేను ఎత్తి నుండే ఎత్తి కూసాం మా అక్క కుంతురుగా అది అంత రాజతల వేసిన కాశీమాల 70 సవరన్ ఒకే డాలర్ 30 సవరన్ ఒడ్డాను 16 సవరన్ పెద్ద సొమ్ము వరకు నేను చెప్పే దాన్ని సేఫ్ చేసేందుకు నన్ను అలా ముడిల. ఏదైతే ఇప్పుడు పంచనామా ముగిసింది, పోస్ట్ మార్టం ముగిసిన తర్వాత ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని 2 టౌన్ సిఐ రారాజు గారు అంటున్నారు. దీంతోపాటు మొత్తం మీద కేసుకు సంబంధించి ఇటు
రాజేష్తో పాటు వారి కుటుంబ సభ్యుల మీద కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. 306 సెక్షన్ ప్రకారము రెడ్ విత్ ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే నర్సారెడ్డి గారు తన లాయర్ల బృందంతో కూడా ఇక్కడికి చేరుకొని కేసును ఫైల్ చేయించడం జరిగింది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి. శ్రీకాళహస్తిలో డాక్టర్ అశ్విని అనుమానం ఏదైతే ఆత్మహత్య చేసుకున్న తర్వాత కొంత బంధువులు ఏదైతే కంప్లైంట్ చేసిన తర్వాత కొంత వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో డాక్టర్ ఏదైతే అశ్విని భర్త రాజేష్ డాక్టర్ రాజేష్ సన్నిహితులు ఉన్నారు, స్నేహితులు, వారి ఇంత చిరకాల మిత్రులు, వారితో ప్రస్తుతం మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నాం అసలు వీరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా లేకపోతే ఎందుకు ఈ వివాదం తలెత్తింది అన్న విషయం మీద మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రాజేష్ అశ్విని ఎలా ఉండేవాళ్ళు, ఎందుకు ఉండేటువంటి అమ్మాయి ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడిందని మీరు భావిస్తున్నారు? రాజేష్ అశ్విని పెళ్ళి 8 సంవత్సరాలు అయింది, ఇద్దరు పిల్లలు, ఇద్దరు డాక్టర్లు, ప్రాక్టీస్ స్టార్ట్ చేసినారు, హ్యాపీగా వెళ్తుంది, కాన్ఫరెన్స్కి వెళ్తున్నారు, దే ఆర్ హ్యాపీ. రాజేష్ సైడు వాళ్ళ వాళ్ళ ఊరు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ పెద్ద రైతుకి అందరికీ హెల్ప్ చేసే అతను చాలా పెద్ద మనిషి. ఇంకా అశ్విని ఫ్యామిలీ సైడ్ వస్తే వాళ్ళకి వాళ్ళ నాన్న చిన్నప్పుడు చనిపోయాడు, వాళ్ళ మదర్ ఒకటే ఉన్నారు. ఇల్లరికంలో వాళ్ళ మేనమామలు 7 మంది దగ్గరికి వస్తే వాళ్ళు ఆడు ఉన్నారు, ఇల్లరికం తెచ్చుకున్నారు. మళ్ళీ వాళ్ళ నాన్న ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు, ఆ అమ్మాయి మాత్రం వాళ్ళ అమ్మ మాత్రం ఆడే ఉండింది. ఈ అమ్మాయిని నడిపించుకున్నారు వీళ్ళకి కొన్ని 80 ఎకరాలు ఎంతో వాళ్ళు చెప్పిన ప్రకారం 8 ఎకరాలు ఉంది. ఈ ల్యాండ్ ఇంకా వాళ్ళ 7 మంది అన్న తమ్ముళ్ళు గొడవలు ఉంది. ఈ అమ్మాయికి వీళ్ళ అమ్మకి ఆస్తులు ఉన్నాయి, అన్నీ అయినాయి. మధ్యలో వాళ్ళ మధ్యలో 3 మంత్స్ బ్యాక్ వాళ్ళ మదర్ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి పేరు పైన 20 కోట్ల ఆస్తి బయటపడింది వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ అమ్మ పేరుతో ఉండేది. అప్పుడు వీళ్ళు టార్చర్ స్టార్ట్ అయింది, వచ్చి సైన్ చేయి, ఆస్తి చేయి, ఆస్తి చేయని. మధ్యలో ఈ అమ్మాయి వెళ్ళింది, పోయి సంతకాలు చేసి వచ్చిన తర్వాత మామగారు, వీళ్ళ మామగారు చెప్పినారు, అమ్మ ఆస్తి వద్దు ఏమొద్దు, వదిలే మేము ఉండం, మేము ఇక్కడ ఉండం, తాత ఉండు, మీకు సంబంధం లేదు, వదిలేసేలా, మాకేమొద్దు, ఏం నీకు వద్దు మాకు వద్దు, పిల్లలు మేము ఉండం, మా దగ్గర ఉంది చాలు. ఈ అలిగేషన్స్లో ఆ అమ్మాయి కొంచెం మనస్తాపం గురయ్యి అట్లా వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్న లేడు, మేనమామ పక్క మాకు ఆస్తులు రాసి ఇచ్చేసే అని చెప్పేసి వాళ్ళ డిమాండ్, వెళ్ళినారు. వెళ్ళేసి ఆ అమ్మాయి కొన్ని పేపర్లు సైన్ చేసి కూడా వచ్చింది, ఆ డేట్స్ కూడా వాళ్ళు ఉంటాయి. వచ్చేసిన తర్వాత వీళ్ళకి చెప్పుకునింది, అంటే వాళ్ళ మామగారికి మామూలుగా చెప్పింది, వాళ్ళ మామగారు వదిలేయండి, మా ఇవన్నీ వద్దు మనకి, ఈడే ఉండిపోయి చేసుకో అన్నాడు. ఇదంతా అయిపోయింది, మామూలుగా ఇంకేం లేదు. కానీ ఈ సడన్ సూసైడ్ అనేది మాకు ఆశ్చర్యమే. టిఫిన్ గొడవ ప్రచారం అంటే ముందు రోజు నైట్ అతను గుడికి పోయేసి క్లినిక్ అయిపోయి చేసుకుని గుడికి పోయేసి ఇంటికి వెళ్ళినాడు, దేవుడు పొంగల్ తీసుకుని వెళ్ళాడు. పొంగలు అమ్మ ఇడ్లీ చేసింది, ఏదో ఇడ్లీ తిన్నాడు, ఇతను పొంగల్ తిన్నాడు, ఇడ్లీ తిన్నాడు, ఒకటి నీకు ఏది నచ్చింది అన్నారు, పొంగల్ నచ్చింది, సరే లేదు ఇడ్లీ నేను చేసింది నచ్చలేదా, లేదు రేపు తింటాను, సరే నేను నచ్చలేదని బయటకు వచ్చినారు. సరే నువ్వు ఆ రూమ్లో పడుకుంటా, నువ్వు ఆ రూమ్లో పడుకుంటు, లేదు నువ్వు రూమ్లో పడుకుంటా, సరే పిల్లలతో పడుకో నువ్వు, నేను ఆడపడుకుంటాను. అంటే ఇద్దరు పిల్లలు పెద్ద రూము, సరే ఆ పక్క పడుకునేది. తెల్లారితే 8కి పాప వేసి తలుపు తట్టింది, తీల. మళ్ళీ 8 o'clock మళ్ళీ ఇతను లేపితే, మళ్ళీ ఇతను తడితే, గట్టి తడితే, తీల. మళ్ళీ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళే లోపల సిచ్యువేషన్ హ్యాంగింగ్లో ఉంది. సరే ఇంకోటి ఏదైతే 8:15 చనిపోయింది, 11:30 వరకు అంటే మనకు మీరు డాక్టర్స్ విద్యావంతులు ఏదైనా ఒక మన హ్యాంగింగ్ చేసుకున్న పోలీసులకు వెంటనే తెలపాల్సిన అవసరం ఉంది. ఈ 3 గంటలు వీళ్ళు ఎందుకు గ్యాప్ చేశారు? ఎగ్జాక్ట్గా 3 గంటలు అనేది చెప్పలేమండి. ఇప్పుడు 9:40 అయింది, పేషెంట్ వాళ్ళు చూస్తేనే ఏ డాక్టర్ అయినా డాక్టర్ అన్నాక పేషెంట్ డెడ్ ఉన్నా చనిపోయినా కూడా మనం ప్రయత్నం చేసేదాన్ని చేస్తాం. సో ఆ సిచ్యువేషన్లో ఉన్న ఏజ్ని 75 ఇయర్స్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన మనిషి డాక్టర్ ఒకడే పిల్లల ముందు, ఇది చేసే లోపల వాళ్ళకి టైం పట్టింది, బట్ ఏం చేయాలో తెలియలేదు, ఇంట్లో ఉండేది 4. ఈ కోఆర్డినేషన్ గ్యాప్ జరిగింది తప్ప, అప్పుడే ఫ్రెండ్స్ వచ్చినారు, ఇంకా ఫ్యామిలీ వచ్చినారు, అప్పుడు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళు చేయాల్సి వచ్చిన పరిస్థితి. వాళ్ళ మేనమామ ఆరోపిస్తున్నాడు ఏదైతే ప్రాక్టీస్ వద్దని. సరే ఈరోజు వాళ్ళ మేనమామ అలిగేషన్ ఏమంటే, నా కూతుర్ని, ఆ బాపని, నాకు పిల్లల్ని నాకు ఇచ్చేసేయండి, నాకు పోస్ట్ మార్టం వద్దు, కేసు వద్దు, నేను వెళ్ళిపోతా అంటాడు. ఎందుకు? 20 కోట్ల ఆస్తుంది, దాని తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళ నాన్న పేరు పడిన ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ రాపించుకోవడానికి ఒక అలిగేషన్ చేస్తాడు. ఆల్రెడీ పెద్ద లిటిగేషన్ క్యాండిడేట్ అతను ఊర్లో, 80 ఎకరాలు ఉంది, వాళ్ళ అన్న తమ్ముళ్ళు 7 మంది ఇప్పటికీ పంచుకోకుండా డబ్బులు లేకుండా ఉండరు. వాళ్ళ కొడుకు ఫీజు, వాళ్ళ కూతురు ఫీజు, మెడికల్ ఫీజు రాజేష్ కట్టేవాడు, ఇవన్నీ అతను మాట్లాడడం లేదు. ఇప్పుడు లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ అంటే చాలా లాంగ్ కదా, ఇంకా ఇంత దూరం నుంచి అటు ఇలా రిలేషన్ మ్యాట్రిమోనీలో దొరికింది. అక్కడ వాళ్ళ బావగారు ఉన్నారు, US రిటర్న్ చెన్నైలో ఉన్నారు,
మాట్లాడినారు. ఓకే, వీళ్ళు అప్పుడు ఎన్నో ప్రాల్స్ ప్రామిసెస్ చేసినారు, మాకు ఎంత ఉంది ఇది ఉంది అన్నీ చూపించినారు. సరే, దాన్ని ఏం పట్టించుకోలేదు. ఓకే అయింది. ఈ డిఫరెన్సెస్లో వాళ్ళు వచ్చేది ఎప్పుడంటే అప్పుడు వచ్చేది, మాకు మేము వెళ్ళిపోతాం, మీ అల్లుడిని మీ కొడుకుని మళ్ళీ మా దగ్గర పంపించేయండి అని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అంతే, మళ్ళా ఇంకా చూస్తే నెక్స్ట్. ఇది ప్రాపర్టీ ఏదో వస్తుంది ఇది చేసుకున్న అటువంటి ఆశ ఒక్క రూపాయి కూడా వాడికి ఆశ లేదు మా వాడికి, రాజేష్కి. దేనికైనా సరే వదులుకొని నాకు బిడ్డలు కావాలని కూర్చునే రకం అనమాటాడు. ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తున్నారు, పిల్లకాయలు తీసుకొని పోతే ఆశ అక్కడే ఉంటుంది అనేసి పిల్లకాయలని ఒక్కరిని కూడా ఎవరండి. మరోవైపు నర్సారెడ్డి చెప్తున్న దాని ప్రకారము తన మేనకోడలను ప్రాక్టీస్ చేయనివ్వలేదని, అందుకోసమే ఆమె ఈ విధంగా మానసికంగా ఇబ్బంది పడి ఆత్మహత్యకు పాల్పడిందని కంప్లైంట్ చేశాడు. మరోవైపు ఆయన ఏదైతే రాజేష్ స్నేహితులు చెప్తున్న దాని ప్రకారము రాజేష్ యొక్క కుటుంబ సభ్యులు చాలా ప్రేమగా చూసుకుంటున్నారు, ఏదైతే నర్సారెడ్డి యొక్క వ్యవహారం వల్లనే ఈ విధంగా ఇంతవరకు వచ్చిందని కూడా అంటున్నారు. మొత్తం మీద ఈ విషయంలో పూర్తి స్థాయిలో నిజాలకు మరికొంతకాలానికైనా బయటపడతాయి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ శ్రీకాళహస్తి నుంచి.